శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు ఈ నెల 18వ తారీఖు నుంచి మార్చి 5వ తారీఖు వరకు రాష్ట్ర విద్యారంగ సమస్యల కోసం ఈ రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసింది ఈ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు విభజన చట్టంలో హామీలు అమలు చేస్తామని చెప్పారు ఈ రాష్ట్రానికి 11 కేంద్ర విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇవేమి ఏర్పాటు చేయకుండా కేంద్ర ప్రభుత్వం బీజేపీ నట్టనిలవన ఈ రాష్ట్రాన్ని ముంచేసింది దాంతో పాటు నూతన జాతీయ విద్యా విధానం పేరుతో ఈ రోజు విద్యా సంస్థల్ని విలీనం చేస్తా ఉన్నారు దీని ద్వారా రాష్ట్రంలో 18000 పాఠశాలలు మూతపడతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల హామీలో భాగంగా అమ్మఒడి కుటుంబాల అందరికి ఇస్తామని చెప్తా ఉన్నాడు కానీ అధికారంకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతా ఉంది కానీ కుటుంబంలో ఒకరికి మాత్రమే అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన ఇస్తా ఉన్నాడు గత సంవత్సరం నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఇంకా చాలా పెండింగ్ లో ఉన్నాయి అవన్నీ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది ఈ రోజు ఏడేడు కాలేజీ ముక్కుతాడుగా ఉన్నటువంటి జీవో నంబర్ 35ని 42ని 50ని రద్దు చేయాలని రోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం జీవో నంబర్ 77ని రద్దు చేసి ఉన్నత విద్య అందరికీ అందించాలని పీజీ విద్యార్థులకి స్కాలర్షిప్లని ఈరోజు విద్యార్థులు అందరూ ఎస్ఎఫ్ఐ తరఫున నినదిస్తా ఉన్నాం ఈ యాత్ర పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చాలా ప్రయత్నం చేస్తా ఉంది శ్రీకాకుళంలో బస్సుని సీజ్ చేశారు ఇక్కడ నుంచి కూడా ఈరోజు 6వ తారీఖు నరసాపురం పట్టణానికి చేరుకున్నాం ఇప్పటి వరకు కూడా ఈరోజు పోలీసులు పెద్ద ఎత్తున నిర్బంధాన్ని ప్రదర్శిస్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ప్రత్యేక హోదా అడిగితే మీరెందుకని ఈ రోజు మా యాత్ర నడుకుంటున్నారు ఈ రోజు రాష్ట్రంలో విద్యారంగాల సమస్యలు అడుగుతుంటే ఈ రోజు మీరు ఎందుకు యాత్ర నడుకుంటా ఉన్నారు కాబట్టి మీరు గనక యాత్ర గనక మరింత పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఎలా యాత్ర నడపాలో ఇప్పటివరకు 6 రోజులు ఎలా నడిపామో మాకు తెలుసు ఇంకా మార్చి 5వ తారీఖు వరకు యాత్రను అలాగే కొనసాగిస్తాం ఖచ్చితంగా మార్చి 5వ తారీఖును సబ్బెట్టి హిందూపురంలో సబ్బెట్టి తీరుతాం శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు ఈ నెల 18వ తారీఖు నుంచి మార్చి 5వ తారీఖు వరకు రాష్ట్ర విద్యారంగ సమస్యల కోసం ఈ రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసింది ఈ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు విభజన చట్టంలో హామీలు అమలు చేస్తామని చెప్పారు ఈ రాష్ట్రానికి 11 కేంద్ర విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇవేమి ఏర్పాటు చేయకుండా కేంద్ర ప్రభుత్వం బీజేపీ నట్టనిలవన ఈ రాష్ట్రాన్ని ముంచేసింది దాంతోపాటు నూతన జాతీయ విద్యా విధానం పేరుతో ఈరోజు విద్యా సంస్థలను విలీనం చేస్తా ఉన్నారు దీని ద్వారా రాష్ట్రంలో 18000 పాఠశాలలు మూతపడతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీలో భాగంగా అమ్మఒడి కుటుంబాలను అందరికి ఇస్తామని చెప్తా ఉన్నాడు కానీ అధికారంకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతా ఉంది కానీ కుటుంబంలో ఒకరికి మాత్రమే అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన ఇస్తా ఉన్నాడు గత సంవత్సరం నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఇంకా చాలా పెండింగ్ లో ఉన్నాయి అవన్నీ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది ఈరోజు ఏడేడు కాలేజీ ముక్కుతాడుగా ఉన్నటువంటి జీవో నంబర్ 35ని 42ని 50ని రద్దు చేయాలని రోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం జీవో నంబర్ 77ని రద్దు చేసి ఉన్నత విద్య అందరికీ అందించాలని పీజీ విద్యార్థులకి స్కాలర్షిప్లని ఈరోజు విద్యార్థులు అందరూ ఎస్ఎఫ్ఐ తరఫున నినదిస్తా ఉన్నాం ఈ యాత్ర పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చాలా ప్రయత్నం చేస్తా ఉంది శ్రీకాకుళంలో బస్సుని సీజ్ చేశారు ఇక్కడ నుంచి కూడా ఈరోజు 6వ తారీఖు నరసాపురం పట్టణానికి చేరుకున్నాం ఇప్పటి వరకు కూడా ఈరోజు పోలీసులు పెద్ద ఎత్తున నిర్బంధాన్ని ప్రదర్శిస్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ప్రత్యేక హోదా అడిగితే మీరెందుకని ఈరోజు మా యాత్ర నడుకుంటున్నారు ఈరోజు రాష్ట్రంలో విద్యారంగాల సమస్యలు అడుగుతుంటే ఈరోజు మీరు ఎందుకు యాత్ర నడుకుంటా ఉన్నారు కాబట్టి మీరు గనక యాత్ర గనక మరింత పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఎలా యాత్ర నడపాలో ఇప్పటివరకు 6 రోజులు ఎలా నడిపామో మాకు తెలుసు ఇంకా మార్చి 5వ తారీఖు వరకు యాత్రను అలాగే కొనసాగిస్తాం ఖచ్చితంగా మార్చి 5వ తారీఖును సబ్బెట్టి హిందూపురంలో సబ్బెట్టి తీరుతాం